మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ త్రీ అడ ముసేస్తున్నారు ఫెన్షన్ రావట్లేదు అని ఏడుస్తున్నారు అంటే మీకు ఎలక్షన్ ఉంటే ఫెన్షన్ వద్దా ప్రతి నెల ఒకటో తారీఖు రెండో తారీఖు వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి రావాలి కదా ఎందుకు వేస్తలేదు ఎందుకు మాట్లాడతలేదు నిజంగా బాధాకరం ఏందంటే ఈ రోజున విద్య విద్య గురించి మాట్లాడతలేరు వైద్యం గురించి మాట్లాడతలేరు స్కూల్ ఫీజుల గురించి మాట్లాడతలేరు నిన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి ఇంటర్ రిజల్ట్స్ వచ్చి ఈసారి నలభై శాతం మంది ఫెయిల్ అయినరు అంటే అంత టఫ్ వచ్చింది ఆ పేపర్ అర్థమై తర్లేదు అరవై శాతమే పాస్డౌట్ మిగతా నలభై శాతం మంది ఫెయిల్ ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంకా ఆత్మహత్యల పర్వం జరుగుతుంది మరి వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోరు ఎగ్జామ్ ఫెయిల్ అయిందని ఆత్మహత్య చేసుకోరు లేకపోతే లాస్ట్ లాగా ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డులో అవకతవకలు జరిగినాయా అరే దీని గురించి ఎవ్వరు మాట్లాడతలేరు ఎవరు పట్టట్లేదు ఈ రోజుల్లో బాధ అవుతుంది అరే ఎందుకురా రైనా ఇట్లా రాసినావు ఈ రాజకీయ నాయకుల చేతుల రాష్ట్రాలని ప్రజల్ని ప్రజల ని పెట్టినవు కానీ ఏ ఒక్క నాయకుడు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ప్రజల గురించి మాట్లాడతలేడే ఫెన్షన్ల గురించి మాట్లాడతలేరే రుణమాఫీ గురించి మాట్లాడతలేరే ఎవరు కూడా అడుగుతలేరే ఫెన్షన్ గురించి అని చెప్పి బాధ బాధ అవుతా ఉన్నది వీళ్ళేమో దీనికి చర్చ పెడదామా అని ఈయన లేదు దీనికే చర్చ పెడదామా అని ఈయన లేదు ఇద్దరు చర్చలు కాదు మా చర్చ ఇంపార్టెంట్ మేమే చేస్తామని చెప్పి వాళ్ళు ఇక ముగ్గురు ముగ్గురు చెర్చలు 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 పెట్టుకుంటా పోతా ఉంటే ఈ పనులు ఎవరు చేస్తారు ఈ ముందరికి సంక్షేమ పథకాలు ఎవరు తీసుకుపోతారు ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తారు మొన్నటికి మొన్న నల్లగొండ పోతే ఈ రాజగోపాల్ రెడ్డి పట్టించుకుంటలేడు అని చెప్పి ఆ ముసలాయన కన్నీళ్లు పెడుతుండు అరే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే అక్కడ వమ్మంటున్నట అక్కడ వమ్మంటే ఇక్కడ పోతున్నారట ఇక్కడ వమ్మంటే అక్కడ పోతున్నట ఆ ముసలాయన రుణమాఫీ అవుతదని చెప్పి అప్పు చేస్తే బ్యాంక్ కోడు ఇప్పుడు మిత్తుల కోసం సతాయిస్తుంట రెండు ఎకరాలు ఉన్నటువంటి ఆ ముసలాయనకు రైతు బంధు ఇంకా పడలే అంటే నీకు రుణమాఫీ కాలే రైతు బంధు పడలేదు కొత్త ఫంక్షన్ కోసం అప్లై చేసుకుంటే అప్లై చేసుకొని ఇది సీరియస్ గా నేను చెప్తున్నా ఇది ఏం చిత్రీకరణ కాదు నా ఛానల్ లో కూడా లింక్ ఉంటుంది ఇది వరకు కూడా మనం మాట్లాడడం ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది అడుగుతున్నారు ఎవరికి చెప్పాలి ఎవరిని అడగాలి ఏమనంటే ప్రజాదరణ పరకు అప్లికేషన్ పట్టుకొని రమ్మంటారు ఆ అప్లికేషన్లలో రేషన్ కార్డుల గురించి ఏమైందని ఒకటి ఉంటది ఆ ఈ రైతుబంధ ఏమైందని ఇంకొంతమంది రుణమాఫీ గురించి ఇంకొంత మంది మాకు కొత్త ఫెన్షన్లు వస్తలేవు ఒంటరి మహిళలకు ఫెన్షన్లు వస్తలేవని చెప్పి ఇంకొంతమంది అరే మీరు మీరు ఎన్ని చర్చలను పెట్టుకోండి పని చేసి చర్చలు పెట్టుకో పని చేయకుండా ఏం చర్చలు పెట్టుకోని ఏం లాభం అసలు నన్ను అడిగితే చర్చ జరగాల్సింది రాజకీయ నాయకులకు పార్టీకి పార్టీకి మధ్యలో కాదు చర్చ జరగాల్సింది చర్చ జరగాల్సింది ప్రజలకు రాజకీయ నాయకులకు నిజంగా ఉంటే ప్రజల మధ్యలో చర్చ పెట్టండి సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ లేకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరి మధ్యలో చర్చ పెట్టాలే ప్రజల మధ్యలో చర్చ పెట్టండి రిపోర్టర్ వద్దు జర్నలిస్ట్ జర్నలిస్ట్లూ ఎవరదు ప్రజలే మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు పబ్లిక్ పెట్టండి ఇప్పుడు ఇదే బస్సు యాత్ర పెట్టింది కదా ఈ బస్సు యాత్ర పెట్టి రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతుండు కదా మైక్ ఒకటికి ఇవ్వండి అతన్ని క్వశ్చన్స్ ఏమనండి అతను చేసినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి అండ్ అట్లానే రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా రోడ్ షోలకు రేవంత్ రెడ్డి కూడా పోతా ఉన్నాడు కదా నేను ఎక్కడికో పోయిండు కదా సో అక్కడ కూడా ఏమంటాడు కేసీఆర్ కాళేశ్వరం అంటాడు ఇక్కడేమో ఈయన రుణమాఫీ అంటాడు ఇక ఇద్దరిద్దరు మాట్లాడుకుంటారు ఇది కాదు నువ్వు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా ఈ ప్రజా దర్బా ఇదర్బార్ కాదు వాడికి వస్తే మీరు ఉంటలేరు కాబట్టి మైక్ ఇవ్వండి సామాన్యులకి అండి సామాన్య కార్యకర్తకి ఇవ్వండి మీకోసం చూడ్డానికి వచ్చిన ప్రజలకి ఇవ్వండి మైక్ ప్రజలతో చర్చకు మీ రాజకీయ నాయకులు సిద్ధమా అని చెప్పి ఈ రోజున అడుగుతున్నా మీ రాజకీయ నాయకులు ఆల్ పార్టీస్ బిజెపి కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ అన్ని పార్టీల నాయకులు చర్చకు నీ సిద్ధమా ఎవరితో సాటిలైట్ ఛానళ్లతో కాదు మా యూట్యూబ్ ఛానల్తో కాదు మా మీడియాతో కాదు మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలతో చర్చకు మీరు సిద్ధమా ఉచిత విద్య గురించి అడిగే ప్రశ్నకు మీరు సిద్ధమా వైద్యం గురించి అడిగే ప్రశ్నకు మీరు సిద్ధమా మన ఊరు మనబడి ఏమైందని అడిగే ప్రశ్నకు మీరు సిద్ధమా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ లో విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటున్నారు దాని సంగతి ఏందని అడిగినప్పుడు దానికి సిద్ధపడతారా స్కూళ్ళ ఫీజుల గురించి అడిగినప్పుడు సిద్ధపడతారా ఆత్మహత్యల గురించి అడిగినప్పుడు సిద్ధపడతారా రుణమాఫీ గురించి అడిగినప్పుడు సిద్ధపడతారా రైతు బంధు గురించి అడిగినప్పుడు సిద్ధపడతారా స్కూళ్లకు పిల్లలు ఎందుకు దానికి సిద్ధపడతారా అసలు ఈ ఈ విద్యాశాఖ మంత్రి లేడు మరి ఎక్కడికి అనడానికి ఆ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు మీరు సిద్ధపడతారా రుణమాఫీ చేయలేదని అడగడానికి సిద్ధపడతారా లేకపోతే కాళేశ్వరం అవినీతి ఇంకా ఎందుకు బయటపెట్టట్లే విజిలెన్స్ చేతిలో ఉన్నది జైలు దాకా ఎందుకు పోతలేదని అడగడానికి సిద్ధపడతారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు అమ్మాయిలు బలైన ఆ అమ్మాయిలకు న్యాయం చేయలేనటువంటి దుస్థితికి దిగజారిందుకు సిద్ధపడతారా ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు అని చెప్పి నవీన్ మిట్టల్ లాంటి వాడిని ఇంకా చెప్పుకుంటూ పోతే రజత్ కుమార్ నవీన్ మిట్టల్ సోమేష్ కుమార్ ఈ అరవింద్ కుమార్ అమయ్ కుమార్ శరత్ కుమార్ ఇక శరత్ ఇట్లాంటి వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకా వాళ్ళు మీ ప్రభుత్వం పేరు చెప్పుకొని ఇంకా వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా దండుకుంటున్నారే వాళ్ళ గురించి ఏం చేస్తలేరు మీకు ఇక్కడ బీజేపీ కేంద్రం కనబడదు వీళ్ళకి కనబడదు బిఆర్ఎస్ ఓలకు కనబడదు ఇవన్నీ కూడా పబ్లిక్ అడగరు ఇప్పటికి కూడా సీసీ లేకపోతున్నారు మొన్నటికి మొన్న ప్రెగ్నెంట్ లేడీ కడిపేసుకొని సిసిఎల్ఏకి వచ్చి నించుంది ఎంత దారుణం ప్రతి సోమవారం పోయి చూడండి అన్న లో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో మహిళలందరూ కూడా పోయి సీసీఏ పోయి అడుగుతా ఉన్నారు కడుపుతా ఉన్న ఆ మహిళ సీసీఏ ఎందుకు వచ్చింది ఇంత దౌర్భాగ్యం ఆ మహిళకి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కోటీశ్వరు తిరగబట్టే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగబట్టే రైతులు తిరగబట్టే కలెక్టర్ ఆఫీస్ కి పోతే సిసిఎల్ఏ సీసీఎల్లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో పో మరి మీరున్నది ఎందుకే జీతాలు తీసుకోండి పుక్కట్ల ఆ ప్రజల దగ్గర వీటన్నిటికీ చర్చకు సిద్ధమా మాకు కాదు మీరు సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మూడు పార్టీలను నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను నేను ఈ రోజున క్వశ్చన్ చేస్తున్నా మైకులు పట్టుకొని రోడ్ షోలకు పోతున్నారు కదా తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్ అదే మైకు తీసి పబ్లిక్ ఏమనండి ఇస్తారా ప్రజలు అడిగినటువంటి క్వశ్చన్స్ కు మీరు సమాధానం చెప్తా నన్ను అట్టు అడు అర్ధంగా అడుగుతా బహిరంగ సభలు పెడతారు అరే మీరు చెప్పేదేమో ఇలా కూర్చొని ఐదున్నర గంటలో గంటల గంటలో మీరు చెప్పే సుత్ అంతా కూడా పబ్లిక్ వినాలి మరి పబ్లిక్ ఎవరికి చెప్పాలరా పబ్లిక్ ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎవరికి రివర్స్ కౌంటర్ ఇవ్వాలి ఎవరికి కౌంటర్ ఇవ్వాలి మీరు అడిగిన దానికి క్వశ్చన్స్ ఎవరిని అడగాలి మీరు చెప్పేది చెప్తారు దాంట్లోకి డౌట్ వస్తుంది పబ్లిక్కి మైకి వెళ్ళిన వద్దా మీరు అరే చెప్పండి మేము చెప్పింది మీకు ఇది కావాలా ఏది కావాలని ప్రజలను అడగక్కర్లేదా ఏదైతే ఉచితాలు కావాలో గదిగరు ఏదైతే కావాదో ఆదిస్తారు